అక్కడికి వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా ఫోటోలు కూడా తీయట్లే. వైఎస్ఆర్ గుండాలు వచ్చి అతి దారుణంగా కొట్టడం మనమందరం కూడా చూసాం. వాళ్ళకి ఫుల్ తాగి మధ్యలో ఎవరు కొడుతున్నాం ఏంటి అనేది కూడా చూసుకోకుండా లీడర్లు ఉసిగొల్పడం. వీళ్ళు వచ్చి 100 మంది కృష్ణాని చాలా దారుణంగా జుట్ట పీకడం, మెడ మీద తన్నడం, చిన్న చిన్న కథలతో దీనితో కొట్టడం చాలా దారుణంగా కృష్ణాని కూడా చేయడం చాలా బాధాకరం. ఆయన్ని కాపాడడానికి టీవీ పైకి సంబంధించిన శ్రీగారు గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా తోసేయడం, ఇట్లా రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు. కృష్ణాని చూస్తే ఈ రోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. కానీ ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి ఇంకోటి అనుకోకుండా, అన్ని పార్టీలతో కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ. జర్నలిస్ట్ అయిన దానికి పాపం అండి, కనీసం ఆ ఉద్యోగ ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది. ఆ విధంగా తను వెళితే అంత దారుణంగా అంత తప్పు ఏం చేశారని, ఏదైనా మీరు కొట్టి ఏదైనా చూసుకోవాలంటే మా మీద చూడండి, అంతేగాని వాళ్ళు చేసిన వృత్తికి మీరు అవమానపరిచారు. అంత దారుణంగా కొడతా అంటే కూడా పోలీసులు అక్కడ చూసే చూడనట్లుండడం చాలా బాధాకరం. ఏమంటే ఒక సిఐ గారు కూడా అక్కడికి వచ్చి వెంటనే దూరం నుండి వచ్చి ఆ సిఐ గారు కాపాడారు కాబట్టి మా కృష్ణ ఈరోజు ప్రాణాలతో ఉన్నారు. మన ఆంధ్రజ్యోతి అదేవిధంగా టీవీ పైప్ కానీ ఏబిఎన్ఎల్ చేసిన తప్పేంటి? మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంటే అది తప్పగా మీకు కనపడుతుందా? మన యుద్ధం సభకి మన 1000 మంది కోట్లాది మంది వచ్చినారని చెప్తున్నారు. కోట్లాది డబ్బులు ప్రభుత్వం కూడా మీరు ఖర్చు పెట్టి మీరు సభలు పెట్టుకొని ఆ సభలు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మీరు సభలు కూడా అక్కడ పెట్టుకున్నారు. ఎక్కడ జనాలంతా వెళ్ళిపోతుంటే కవరేజ్ చేసేకి ఫోటోలు తీసేదానికి వస్తే అంత దారుణంగా కొడతారా? ఆ కొట్టే వాళ్ళు కూడా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఎవరైతే చిత్రీకరించుంటారో ఫోటోల్లో వీడియోల్లో వాళ్ళందరి మీద మీరు మామూలుగా కేసులు పెడుతుంటారు పోలీసులు. మరి ఇప్పుడు పెట్టండి ఎస్పీ గారు, మీరు కూడా ఎవరు కొట్టారనేది కూడా 100 మంది ఆయన తన్నినారు కొట్టారు, వాళ్ళందరి ఫోటోలు కూడా మీ అక్కడ కనపడుతున్నాయి. ఆ ఫేస్లు ఎవరు అని మీరు గుర్తించి వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాం. ఇంతవరకు కూడా మేము చెప్పేదాకా కూడా మీరు ఉండకూడదు, నిన్నటి దినం అది జరగదని వెంటనే కూడా ఆ చర్య కూడా మీరు తీసుకుంటే కూడా బాగుండేదని ఎస్పీ గారు కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీలు మీకు సంబంధం లేదు. ఎవరినైతే ఈ రోజు జర్నలిస్టులు అందరూ కూడా ఏకం కావాలి. ఈ రోజు కృష్ణాని కొట్టింటారు టీవీ 5 ఏబిఎన్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఈనాడు అనేది కాదు, అందరం కూడా మీరు ఏకమై ఈ రోజు వీళ్ళకి పడతాయి, రేపు పొద్దున వేరే వాళ్ళకు కూడా పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏకమై మీరు కూడా పోరాటం చేయాలని జర్నలిస్టులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఈరోజు కృష్ణాని చూస్తుంటే వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే కూడా చాలా బాధ వేస్తుంది. ఎంత దారుణంగా పశువు కన్నా ఎక్కువ కొట్టారు. ఒక దుర్మార్గుడు ఒక సీఎం అయితే ఏ విధంగా ఉంటుంది పరిపాలన అనేది ఈ రోజు కూడా చూశారు. ఆయన ఏదో షట్ట మరుస్తానన్నారు, మరుస్తానని నువ్వు రెచ్చగొడితేనే నీ వాళ్ళ రెచ్చపై ఈ రోజు మా జర్నలిస్టులు కొడతారండి. ఒక సీఎం స్థానంలో నువ్వు ఉండి ఆ మాట నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? ప్రజలకు కాపాడేది పోయి నువ్వు ప్రజలను చంపండి అంటున్నావు. ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం కాబట్టి ఈ రకంగా ఉంటుంది. దానికని ఇప్పుడైనా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రానికి సీఎం అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కూడా కోరుకుంటూ కృష్ణ కూడా ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తాను.